ఉద్యమాల నేల మీద నువ్వు చేసిన గాయం ఇంకా మానలేదు స్వేచ్ఛ వాయువులు మా చింత చేరనే లేదు అరవై ఏండ్ల ఆకాంక్షల ప్రయాణంలో నెత్తుటి మరకలు ఆరలేదు అమరవీరుల బంధువుల కన్నీటి బిందువులు ఆగలేదు గత్యంతరం లేని నీ పాలనలో ప్రాణాలు పోని రోజే లేదు ప్రతి క్షణం నరక అనుభవిస్తూ నీ మీద దుమ్మెత్తిపోసినా మొద్దు నిద్రలో ఉన్న నీకు మేలుకో రాదు రాత్రి పగలు తేడా కనిపియేని మత్తులో ప్రతిరోజు చి చిత్తూనే ఉన్నావు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు కోట్ల రూపాయల నోట్ల కట్టలను కూడబెట్టుకుని రాజకీయాలను గబ్బులేపుతున్నారు ఎన్నడో ఆ అన్నాడు నా ప్రజల్ని ఎనడో నాడు నా ప్రజలు నిజాలు తెలుసుకొని మల్లన్న చూపించిన మార్గంలో నడిచేందుకు సిద్ధమవుతారు పుట్టవగిలిన చీమలె నీ మీద దండయాత్రకు బయలుదేరుతారు సెవెన్ టూ డబల్ జీరో నినాదం ఓ విధమైనది ఓ విధానమై నీ అవినీతి పాలనకు అధాపాతాలను తొక్కేస్తారు నీ మహాకుట్రను మంగళ పాడేందుకు తయారవుతున్నారు ధ్వంసమైన చరిత్రను మళ్లీ తిరగరాస్తారని పెద్దపల్లి రాజన్ రాసి సెవెన్ టూ డబల్ జీరో ద్వారా ప్రజలకైతే మేము బలమైన హామీ ఇస్తాము విద్య ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్య ప్రైవేట్ విద్య కథం రెండోది ప్రైవేటు వైద్యం కథం మూడోది అవినీతి లేనటువంటి రాజకీయాలు అది ఎట్లా రీకాల్ చేసేటువంటి అధికారం ప్రజలకు ఇవ్వాలి అంటే ఐదేళ్ల కోసం గెలిపించినటువంటి నాయకుడు సరిగా పని చేయకపోతే ఏడాదిలోనే మళ్ళీ వాపస్ ఓటు ఓటు వేసిన తర్వాత ఓటుని వాపస్ తీసుకునే అధికారం ఓటర్కు ఉండాలి అలాగే అవినీతి లేనటువంటి వ్యవస్థ నడవాలంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ లోపల ఏం జరుగుతుందో బయట టీవీ పెట్టి ప్రజలకు డిస్ప్లే చూపించాలి రాష్ట్ర సచివాలయం ఏం జరుగుతుందో బయట సచివాలయం బయట పెద్ద స్క్రీన్ పెట్టి ఏ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుందో వచ్చిపోయే ప్రజలు చూసుకున్నట్టు కనిపించాలి అంత పారదర్శకంగా ఉండాలనేది మా విధానం తత్పరంగా న్యాయం జరిగే విధంగా మా పోరాటం ఉంటుంది మేము క్లియర్ ఎజెండాతో ఉన్నాం మేము ప్రజల్లోకి క్లియర్ ఎజెండాతోనే పోబోతా ఉన్నాం వీళ్ళు ఈ రాజకీయ పార్టీలు చెప్తున్నట్టుగా కాదు మేము మేము ఆచరణలో చేసి చూపెడతాం కేసీఆర్ గడికోపారి నేను తలనరుకుంటా అన్నాడు కానీ ఈ రోజు వరకు తీన్మార్ మలన్న టీం కానీ తీన్మార్ మలన కానీ సెవెన్ టు డబల్ జీరో మూవ్మెంట్ కానీ ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి పనిచేసినాం ఆ మాటను నెరవేర్చి చూపెట్టినాం మేము మా మా గోల్ని అచీవ్ కావడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం ప్రజల సహకారంతోటి ప్రజల కొరకు ప్రజాహితమైనటువంటి పరిపాలన తీసుకొచ్చే దిశగా మా అడుగులు పడతావు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను వేడుకుంటున్నాం